ఎవరు ఏ వ్యాఖ్యలు చేసినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ఒకటేనండి. స్టీల్ ప్లాంట్ ని సస్టైన్ చేయాలి, కేంద్రం మీద ఒత్తిడి చేసి, మేము కేంద్రంలో ఎప్పటికప్పుడు ఒత్తిడి చేసేది బాబు అయ్యా, దానికి ఒక క్యాప్టివ్ మైన్ ఒకటి కేటాయించండి, దాన్ని సెల్ఫ్ సస్టైన్ చేయండి. ఈ మధ్య కాలంలో స్టీల్ ప్లాంట్ అదేం లాభాల్లోకినే ఉంది, నష్టాలు లేవు. పాత రోజుల్లో ఉన్నటువంటి నష్టాలే ఇవాళ నష్టాలుగా క్యారీ ఫార్వర్డ్ అవుతున్నాయి తప్పితే, ఇవాళ కార్మికుల యొక్క కృషితో పట్టుదలతో స్టీల్ ప్లాంట్ అనేది, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అనేది లాభాల్లోనే ఉంది. సెల్ఫ్ సస్టైన్ నిలబెట్టాకి, లాంగ్ టైం సెల్ఫ్ సస్టైన్ చేయటాకి క్యాప్టివ్ మైండ్ కేటాయించటం ఒకటే ఏకైక మార్గం అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నమ్ముతుంది. దాన్ని చేయమనే చెప్తున్నాం, మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ మిగతా ఎవరు ఏ రాజకీయ డ్రామాలు చేసినా నేను నమ్ముతామని ఇవాళ అమ్మలేదన్నారు, సంతోషం, హ్యాపీ. మేము కోరుకునేది కూడా అదే కదా, అరే అమ్మద్దయ్యా బాబు, అమ్మద్దు, నడపండి నడపండి, ప్రజల ఆస్తి అది. 37 మంది ఆత్మ బలిదానంతో, ఆత్మ త్యాగంతో, పోరాటాలతో వచ్చినటువంటి ఉక్కు సంకల్పంతో వచ్చినటువంటిది విశాఖ ఉక్కు కాబట్టి దాన్ని అమ్మకండి, ప్రజల ఆస్తిగా ఉంచండి అనేదే మా నినాదం.